రేణిగుంట విమానాశ్రయం నుండి ఎమ్మెల్యే రాఘు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నమోదైన కేసును ఆయనకు స్పందించారు. పవన్ పై కేసు నమోదు కారణంగా అతనిపై గౌరవం రెట్టింపు అవుతుందనే కానీ తగ్గదన్నారు. పవన్ సూటిగా సనాతన ధర్మంపై స్పష్టంగా మాట్లాడారని, దానిపై తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. కాగా, నేను హిందూ అయినప్పటికీ నా కుమార్తె క్రిస్టియన్ కాబట్టి తిరుమల దేవస్థానం సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ తీసుకున్నానని తెలిపారు. పైన ఈరోజు పేపర్లో చూసా మధురైలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. సో ఇచ్చింది కంప్లైంట్, ఈవెన్ ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ కూడా దానివలన ఇబ్బందులు ఏమీ ఉండవు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా అన్య మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తను ప్రేమిస్తాను అని చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. సో అందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మనది లౌకిక వాదం, మన రాజ్యాంగమే సెక్యులర్ రాజ్యాంగం, అందరూ అందరికీ గౌరవం ఇవ్వాలి. సో ఆ రకంగా మా మతానికి కూడా గౌరవం ఇవ్వండి అని ఆయన మాట్లాడటం జరిగింది. అందులో ఎటువంటి దోషం లేదు. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొంచెం తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా భాష పూర్తిగా అర్థం కాక ఏదన్నా అపార్థం చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఆయన మాట్లాడిన మాటలో 0.1% కూడా ఎంతో గౌరవంగా ఆయన మాట్లాడారు. నా కుమార్తె కూడా క్రిస్టియన్ మతం అని చెప్పిన తర్వాత ఇంకా అన్య మతాలని ఇంకా అంతకంటే గౌరవించే వాళ్ళు ఎవరుంటారు? తిరుపతి సాంప్రదాయాలని ఆయన హిందూ అయినప్పటికీ తన డాటర్ తన భార్య గారి పెళ్లి కాకముందే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి సమ్మతించే విధంగా తన డాక్టర్ బ్యాప్టిజం తీసుకుంది. అందుకని చెప్పి తనతో కూడా నేను ఇది డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పి